పై జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పుష్ప 2 సినిమా రిలీజ్ ను అడ్డుకుంటామని హెచ్చరించారు. మెగా ఫ్యామిలీని యావత్ ప్రపంచమే ఇష్టపడుతుందని, అల్లు అర్జున్ ఎందుకు వ్యతిరేకంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేశారని గుర్తు చేశారు. అల్లు అర్జున్ కు గతంలోనే తాము అల్టిమేటం ఇచ్చామని, కానీ ఆయన పోకడం మెగా ఫ్యామిలీకి, జన సైనికులకు చాలా బాధ కలిగించిందని తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ ప్రస్తావన చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆడదు, నీకు ఎందుకంటే నిదర్శనం ఈ ఒక రోజు ఆపడానికి కారణం నీకు తెలియాలని చెప్పేసి, నీ అహంకారానికి తెలియాలని సమాధానం చెప్పాలని చెప్పి ఆ ఒక రోజు ఆపడం జరుగుతుంది. లేకపోతే మాకు సంస్కారం, పవన్ చిరంజీవి గారు మాకు సంస్కారం నేర్పాడు. మేము ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనలోనే మేము సేవా కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ ప్రయాణం చేస్తున్నాం, సర్వీస్ చేస్తా. మీరు చేసిన పనికి రేపు ఒక్కరోజు ఖచ్చితంగా ఈ కృష్ణ హనుమాన్ జంక్షన్ లో కృష్ణా థియేటర్ లో థియేటర్ నీ సినిమా ఆడదు 5వ తారీఖున. అది ఖచ్చితంగా జరుగుతుంది, ఇది ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఒకవేళ దౌర్జన్యంగా ఏమైనా సరే థియేటర్ రన్ చేయాలని చూస్తే థియేటర్ యాజమాన్యానికి కూడా హెచ్చరిక చేస్తున్నాం, థియేటర్ యాజమాన్యానికి కూడా హెచ్చరిక చేస్తున్నాం. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితంగా నా ఆలోచించి, ఇది నా ఒక్కరిదే. రేపు మీకు ఏ నష్టం జరిగినా చలమలశెట్టి రమేష్ ఒక్కరిదే బాధ్యత. నేను ఒక్కడిని దీన్ని ఎదుర్కొంటాను రేపు, ఎందుకంటే ఏ కేసులకైనా సరే దేనికైనా సరే భరిస్తాను. నేను మాత్రం ఖచ్చితంగా ఎదుర్కొంటానని చెప్పి మీ మీడియా పూర్వకంగా మీ మీడియా మిత్రుల సమక్షంలో నేను మీ అందరికీ తెలియపరుస్తాను.